పిల్లలు, మన పవిత్ర భారతదేశంలో దేవుణ్ణి ఎన్నో రూపాల్లో కొలుస్తాం. ఈరోజు మిమ్మల్ని ఒక పవిత్రమైన స్థలానికి తీసుకొచ్చాను. ఒక మహానుభావుడి గుడికొచ్చాం. ప్రేమను, శాంతిని బోధించి ఆచరించిన గీతలోని స్థితప్రజ్ఞుడు, ఉపనిషత్తులలోని పూర్ణ పురుషుడు, తిరిగి అవతరించిన బుద్ధుడు, ఈ గాంధీ మహాత్ముడు. తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి భరతజాతి స్వేచ్ఛ కొరకు కత్తి పట్టకుండా అహింస అనే ఆయుధంతో భరతజాతికి విముక్తిని ప్రసాదించిన ఈ మహనీయుడు యావత్ భారతీయులకు ఆరాధ్యుడు. చెప్పిందే చేశాడు, ఆచరించి నిరూపించాడు. తన జీవితమే ఒక సందేశంలా జాతిని జాగృతం చేసిన మహనీయుడు, నిజంగా దైవాంశ సంభూతుడు. పిల్లలు, అసలు మనం గుడికెందుకొస్తామో తెలుసా? గుడికి దండం పెట్టుకుని మనకు కావాల్సిన కోరికలన్నీ తీర్చుకోవడానికి. అలాంటి ఆలోచనలే మారాలి. ప్రతి గుడి నిర్మాణంలో గోపురం, ధ్వజస్తంభం, మూల విగ్రహాన్ని పంచలోహ యంత్రాలతో ప్రతిష్ఠిస్తారు. ఇవన్నీ విశ్వం నుంచి అనంత శక్తిని తమలోకి తీసుకొని బయటకి వెదజల్లుతాయి. గుడిలో ఉన్న పద్ధతుల వల్లనే అలాంటి అనంతమైన శక్తిని మన పంచేంద్రియాలు గ్రహిస్తాయి. పిల్లలు, మీ అందరూ ఈ గాంధీదేవుడి రక్షాకంకణం కట్టుకుంటే ఆ మహాత్ముడి రక్ష ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. రక్షాబంధనాలు మీరు కట్టుకున్నారు, మరి నాకెవరు కడతారు? ఇందాక మీరు అడిగినట్టు మన పంచేంద్రియాలు ఆ అనంతశక్తిని ఎలా గ్రహిస్తాయో తెలుసా? తెలియదు. చెప్తాను. గుడిగంట వలన మన వినికిడి శక్తి, దీపాల వెలుగును చూసే మన చూపు, పువ్వులు సుగంధాల వలన తీసుకునే శ్వాస, కర్పూరహారతి తీసుకుంటూ మన స్పర్శ, తీర్థప్రసాదాలతో మన నాలుక, ఇలా మన పంచేంద్రియాల ద్వారా ఈ విశ్వం నుంచి మనం ఎలా శక్తిని పొందుతున్నామో, విశ్వం కంటే విశాలమైన మనసు కలిగిన గాంధీదేవుణ్ణి పూజిస్తే ఇంకెంతో శక్తిని పొందుతాము. ఈ గుడిని ఒక్కసారి సందర్శిస్తే 30 పుణ్యక్షేత్రాలను దర్శించిన భాగ్యం కలుగుతుంది. పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కామాఖ్య గౌహతి, హరిద్వార్, రిషికేష్, కేదారనాథ్, రామేశ్వరం, పూరి జగన్నాథ్, సిద్ధి వినాయక్ దేవాలయాల నుంచి తెచ్చిన మట్టిని ఇక్కడ భద్రపరిచారు. పిల్లలు, ఈ మందిరంలో మరో ప్రత్యేకతుంది. ఇక్కడ సర్వమత పవిత్ర గ్రంథాలైన గీతామకరందం, గాంధీగారి సత్యశోధన, క్రైస్తవుల బైబిల్, పవిత్ర ఖురాన్లను కూడా భద్రపరిచారు. గాంధీగారి ధ్యానమందిరంలో ధ్యానం చేసుకుంటే మనసుకెంతో ఉల్లాసం కలుగుతుంది. మహాత్మనే నమః. ఓం భారత మహాత్మ స్వరూపిణే నమః. ఓం విజితేంద్రియాయ నమః. ఓం జనప్రియాయ నమః. అన్ని దేవాలయాల్లోలాగే నవగ్రహ దేవతలు ఇక్కడ కూడా పూజలందుకుంటున్నారు. దేశంలో ఏ ఆలయానికి లేని మరో ప్రత్యేకత ఈ గుడికుంది. ఇక్కడ పంచభూతాలైన అగ్ని, వరుణుడు, ఆకాశం, నీరు, భూమాతలు కొలువయ్యున్నారు. మంచి ఆశయాలతో మనస్ఫూర్తిగా ఈ గాంధీదేవుణ్ణి కోరుకుంటే మీ భవిష్యత్తంతా ఉజ్వలమయమవుతుంది. వందే దేహం, వందే బాపు, వందే గాంధీ. సత్యం, అహింస, శాంతి మార్గాలలో భరతజాతికి స్వేచ్ఛను కల్పించిన ఈ మహాత్ముణ్ణి నిత్యం పూజిద్దాం.